Visakha steel plant bidlaku sambandhinchi expression of interest EOI ku anuhya spandana labhinchindi. Ippudivarku JSP, JSPW saha 22 samsthalu darakastu chesukunnatluga telustondi. ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా బిడ్ వేసినట్లుగా సమాచారం. ఇవాళ దరఖాస్తు చేసుకున్న సంస్థలకు తర్వాత బిడ్డింగ్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామినాయుడు అందిస్తారు. స్వామినాయుడు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ ఆహ్వానం పలికింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సంబంధించి 22 వరకు సంస్థలు ఈ దగ్గరకు కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ ఇప్పటి వరకు ఇంకా మరికొంత సమయం ఇప్పటికే కాదు, కొద్దిసేపు క్రితమే ముగిసింది. అయితే ఎవరెవరు పాల్గొన్నారు, ఇంకా ఎంతమంది పాల్గొన్నారు, దాని మీద కంపెనీల ప్రకారం అయితే స్పష్టత రావాల్సి ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారము సింగరేణి సంస్థ కూడా ఇంకా అందించిందా లేదా అనే దాని మీద కూడా ఇంకా మనకు సమాచారం అందాల్సి ఉంది. అయితే ఒకవేళ కానీ సింగరేణి సంస్థ ఏమైనా బెయిల్ రూపంలో ఏమైనా ఒక దరఖాస్తు కానీ పంపించిందా అనే దాని మీద కూడా కొన్ని కార్మిక సంఘాల నేతలు ఆరాధిస్తున్నారు. అయితే సింగరేణి సంస్థ నుంచి ఇంకైతే ఒక స్పష్టమైన క్లారిటీ అయితే రాలేదు. మిగతా సంస్థలు 22 వరకు కూడా వచ్చాయని ఇక్కడ ఉన్న కార్మిక సంఘాల నేతలు అధికారులు చెప్తున్నారు. ఇందులో 6 విదేశీ సంస్థలు కూడా ఉన్నట్లు చెప్తున్నారు. అయితే గత కొంతకాలంగా వివిధ అప్పుల్లో కూరుకుపోయిన స్టీల్ ప్లాంట్ గత కొంతకాలంగా మూలధనం కోసము అలాగే రా మెటీరియల్ కోసం వివిధ బ్యాంకుల చుట్టూ కూడా తిరుగుతుంది. అయితే బ్యాంకులు స్టీల్ ప్లాంట్ కు రుణాలు ఇవ్వడానికి ముందుకు రాకపోవడం కూడా ఎక్స్పెన్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు స్టీల్ ప్లాంట్ పాలకవర్గం క్వాలిఫర్ చేసింది. దీంట్లో మూలధనం పెట్టేందుకు అలాగే వివిధ రూపాయలలోని రా మెటీరియల్ అందించడానికి బుక్ గాని కూలు గాని ఇవ్వడానికి 22 సంస్థల వరకు ఈ రోజు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే దరఖాస్తు చేసుకున్న వాటిలో ఎంతమంది ఎన్ని సంస్థలకు అర్హత ఉంది అనే అంశాన్ని పరిశీలించిన తర్వాత మళ్ళీ మొత్తంగా స్క్రూటనీ చేస్తారు. స్క్రూటనీ చేసిన తర్వాత మళ్ళీ వారందరినీ కూడా పిలిచి ఒక సమావేశం అయిన తర్వాత ఏ రూపంలో పెట్టుబడి పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారన్న దాని మీద చర్చించిన తర్వాత ఫైనల్ గా ఎంతమంది ఈ స్కూటీలో తేలుతారో వారందరికీ మళ్ళీ బిడ్డింగ్ లో పాల్గొనే అవకాశాన్ని అయితే కల్పించే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. స్వామినాయుడు.